Hi, hello friends. Today recipe is healthy and tasty street style onion samosa. Manam eppudu bayata tintu untam kaane dani koncham taste add chestu man intlo unde ingredients tho konni tips follow avutu simple way lo manam samosa ni ela cheskovalo chupistanu. Video end varaku chudandi. First time ee channel lo visit chesina vallu please subscribe cheskondi, like cheyandi, share cheyandi. This is Susila. Welcome to మై స్వీట్ హోమ్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో మైదా 2 కప్స్ తీసుకోవాలి. దానిలోకి కొంచెం రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ హీట్ చేసుకున్న ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా మిక్స్ అయ్యేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఒకటేసారి యాడ్ చేసుకోండి, పిండి అనేది లూజ్ అవుతుంది. అలా కాకుండా లూజ్ కాకుండా అలాగే గట్టి కాకుండా మీడియంలో కలిపి పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్నాక ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీన్ని రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్టఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వాటిని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి పోహా రైస్ అండ్ అటుకులు ఒక 1/2 కప్ తీసుకొని వాటిని కొంచెం కలుపుకోవాలి. అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా 1/2 టీ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, అలా ధనియాల పౌడర్ 1/2 టీ స్పూను, పసుపు 1/4 టీ స్పూను. నెక్స్ట్ కారం, కారం వచ్చి 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక అన్నిటినీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫ్ రెడీ అయింది కదా, కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, అది ఇంకా 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకోండి బాగా. నెక్స్ట్ పిండిని తీసుకొని దాన్ని బాగా మనకి ఎంత వీలైనంత వరకు అంత పలచగా చేసుకోవాలి. మన సమోసా అనేది బాగా పలచగా వస్తుంది కదా షీట్. మనం చపాతీ కర్ర తీసుకొని బాగా పలచగా చేసుకోవాలండి. దీన్ని పైన కొంచెం పొడి పిండి వేసుకుంటూ ఎంత వీలైనంత వరకు పలచగా చేసుకోవాలి. మీకు అంటుకుపోతుందంటే మధ్య మధ్యలో పొడి పిండి యాడ్ చేసుకుంటే ఇలా పలచగా చేసుకున్నాక ఈ రెడీ అయిన ఈ షీట్ని మనము స్టవ్ మీద 10-15 సెకండ్స్ వరకు హీట్ చేసుకుందాం. బోత్ సైడ్ 10-15 సెకండ్స్ వరకు హీట్ చేసుకోవడం వల్ల మనకి సమోసాని ఎలా కావాలంటే అలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలి ఉన్న పిండి అన్నిటినీ ఇలా షీట్స్ లాగా చేసుకొని హీట్ చేసి పెట్టుకోవాలి అన్నిటినీ. నెక్స్ట్ ప్రాసెస్ ఇలా షీట్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని మెజర్మెంట్స్ లాగా తీసుకొని సమోసా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేసుకుంటే అప్పుడు సమోసా షేప్ అనేది బాగొస్తుంది. సైడ్ ఎక్స్ట్రాస్ తీసుకోండి, అన్ని సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకోండి. నైఫ్తో అయినా స్కేల్ లేకపోయినా మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను స్కేల్ యూజ్ చేస్తున్నాను. సమోసా లెంత్ విడ్త్ వచ్చేసి 5 సెంటీమీటర్స్, లెంత్ 8 సెంటీమీటర్స్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇలా చిన్న ఈ టిప్ ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సమోసా అనేది. ఇలా కట్ చేసుకున్నాక చూసారా 5 సెంటీమీటర్స్ విడ్త్, లెంత్ వచ్చి 8 సెంటీమీటర్స్. అలాగా డాట్ పెట్టుకొని స్కేల్ యూజ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలాగ అన్నీ షీట్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షీట్స్ అన్నీ అలా కట్ చేసుకొని ఈజీగా అవుతుంది మనకి ప్రాసెస్ అనేది.
నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకోవాలి. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సమోసా ఫోల్డింగ్, మనం 8 సెంటీమీటర్స్ విత్ 5 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా, దానికి ఇట్లా ఎల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఆ థిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న అది మనం ఎక్కడైతే ఫోల్డ్ చేస్తున్నామో అక్కడ అప్లై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పైన ఇక్కడ డౌన్లో అప్లై చేస్తున్నాను, దాన్ని అలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్నాక మనం ఇప్పుడు స్టఫ్ పెట్టుకున్నాం సమోసాలోకి. కొంచెం ప్రెస్ చేసుకోండి అది స్టఫ్ని. ఇచ్చుకున్న ఫస్ట్ లేయర్ని ఫోల్డ్ చేద్దాం. దాన్ని కొంచెం ఆ పేస్ట్ని అప్లై చేసి మనకి స్టిక్ అవ్వాలి కదా, దానికోసం పేస్ట్ అప్లై చేస్తున్నాను. మైదా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్. నెక్స్ట్ ఇంకో ఫోల్డ్ మిగిలిపోయింది కదా, దానికి కూడా లైట్గా ఫోల్డ్ అప్లై చేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మిగతావన్నీ కూడా. ఇప్పుడు ఫ్రై అవ్వడానికి రెడీగా ఉన్నాయి కదా. కొంచెం ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనము ఈ సమోసాని ఫ్రై చేసుకున్నాం. హైలో పెడితే ఫాస్ట్గా అవుతుంది కానీ బట్ లోపల కుక్ అవ్వదు. ప్రిపేర్ చేసుకున్న సమోసాలన్నింటినీ ఆయిల్లో వేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా, ఇలా ఇలా ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి. ఒక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు టిష్యూ పేపర్లో తీసుకుంటే బెటర్, ఏదైనా ఆయిల్ ఉంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సమోసాకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నారు కదా, దానికోసం ఒక గ్లాస్లో ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకుంది, లెమన్ వాటర్ ఒక 2 లెమన్స్ తీసుకోవాలి. ఇక్కడ స్క్వీజ్ చేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి బాగా. మన రెడీ అయిపోయిన సమోసాని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ అందులో కొంచెం ఆనియన్స్ కొత్తిమీర యాడ్ చేస్తూ సమోసా మధ్యలోకి ఈ లెమన్ చిల్లీ వాటర్ కూడా యాడ్ చేసుకొని టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే సమోసాని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.